హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చేసి, సో ముందు వీడియోలో మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించాను కదా, సో ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ అయితే ఇంతే ఉందండి, సో చిన్నగా ఉంది. సో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కరెక్ట్గా మనకి జాయింట్స్ ఎక్కువగా పడకుండా చూసుకుంటూ మెల్లగా జాగ్రత్తగా ఇక్కడ ఏ మార్కింగ్ అయితే కరెక్ట్గా పెట్టేసుకొని అయితే మనం కటింగ్ అయితే చేయాలి. సో చూడండి, ఇప్పుడైతే క్రాస్గా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని అంటే బ్యాక్ కట్ చేసిన పీస్ని అయితే ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. సో చూడండి ఎలా పెట్టేశానో చూడండి, మనకి సరిపోయే విధంగా ఎక్కడైతే జాయింట్స్ ఎక్కడ ఎక్కువ పడకుండా చూసుకుంటూ పెట్టేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు 3 ఇంచెస్ కింద ఇక్కడ చూడండి, 3 ఇంచెస్ కాడకి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ముందు నెక్కి ఇలా డ్రా చేసుకోవాలి. అంటే పైదాకా అక్కడ వరకు లైన్ డ్రా చేసేసుకొని తర్వాత సైజ్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అంటే నెక్ ఎంత పొడవు ఉందో చూసేసుకొని, సో చూడండి ఈ విధంగా మనము బాగా సాగదీయకుండా లైనింగ్ బ్లౌజ్ని నెమ్మదిగా ఫ్రంట్ నెక్ అనేది అయితే పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి సైడ్కి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, ఇప్పుడు నెక్ రౌండ్గా ఇలా డ్రా చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్. సో చూడండి మొత్తం బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా సింపుల్గా అర్థమవుతుందండి. సో చూడండి మొత్తం అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్తో సహా ఇప్పుడైతే ఇక్కడ వరకైతే ఉంది, మొత్తం బ్యాక్ పార్ట్కి ఎంత వరకైతే ఉందో అక్కడికైతే ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. సో చూడండి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ను పక్కకు తీసేసి, సో చూడండి ఇప్పుడు ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఫస్ట్ అయితే మనకు అక్కడ జాయింట్స్ అయితే పడతాయండి, ఆమ్రౌండ్ అంటే చంక దగ్గర అక్కడ. సో ఆడ అయితే చిన్నగా జాయింట్ అయితే వేసుకేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకి చెస్ట్ పొడవు ఎంత ఉందో చూసేసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. సో సైజ్ బ్లౌజు ఇలా పెట్టేసుకొని మెయిన్ డాట్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి స్ట్రెయిట్గా ఇలా లైన్ అక్కడికి 2 ఇంచెస్ కాడికి అలా డ్రా చేసేసుకొని ఇక్కడ 3 ఇంచెస్కి చూడండి, అడ్జస్ట్మెంట్లో 3 ఇంచెస్కి మనం మార్కింగ్ పెట్టాం కదా, ఇవి రెండు కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇలా సైజ్ బ్లౌజ్ని బట్టి మనము కొలుచుకొని కరెక్ట్గా మనకి వాళ్ళ సైజు లాగానే అంటే చెస్ట్ వాళ్ళ దానిలాగానే రావాలంటే వాళ్ళ సైజ్ బ్లౌజ్ మార్కింగ్ అయితే ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకొని, సో పొడవు కూడా ఇలా చెక్ చేసుకోవాలి, ఎంత పొడవుతోటి చెక్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఒక 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు వెడల్పు ఉంచేసుకొని అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇటు ఉక్స్ సైడ్ ఒక మార్కింగ్, అక్కడ మనకి చెస్ట్ చంక దగ్గర ఒక మార్కింగ్, ఆమ్రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత ఈజీగా అర్థమవుతుందో చూడండి. కొత్త వాళ్ళకైతే ఈజీగా మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో చూడండి, మన ముందు వీడియోలో కూడా ఇవి ఈ విధంగా ఉంటాయి. సో వీడియోని అయితే చెక్ చేసి చూడండి, హ్యాండ్స్ కటింగ్, బ్యాక్ కటింగ్, ఫ్రంట్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కటింగ్ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇలా మీకైతే వీడియోలు అయితే చూపిస్తున్నాను. సో చూడండి చాలా సింపుల్గా స్లోగా మీకు అర్థమయ్యే విధంగా ఫాస్ట్గా లేకుండా అయితే ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. సో చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు డౌట్ అనేది అయితే క్లియర్గా క్లారిఫై చేస్తాను, ఓకేనా. ఇప్పుడైతే మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే వచ్చేసింది చూడండి, ఇదే అండి. ఇంత ఈజీగా సింపుల్గా మనకైతే కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్తో లో కటింగ్ అనేది అయితే ఆమ్రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఇలా లో కటింగ్ అయితే చేయాలి, ఓకేనా. ఈ విధంగా చేస్తే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్గా ఫినిషింగ్తో చాలా సూపర్గా ఈజీగా ఉంటుంది. సో ఓకేనా అండి, ఇదే అండి మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మనకి అక్కడ చంక దగ్గర ఒక చిన్నగా తక్కువ పడ్డది కదా, ఇలా కట్ చేసుకొని జాయింట్ వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ముందు భాగం అయితే
అయిపోయింది. తర్వాత వచ్చేసి క్రాస్ పట్టీలు అండి. సో క్రాస్ పట్టీలు మనకి లైనింగ్ టూ పీసెస్ వచ్చినా సరిపోతుంది. సో ఇప్పుడైతే ఈ లైనింగ్ అయితే ఈ కొంచెమే ఉంది, దీన్నే మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. సో ఒక 5 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. సో చూడండి, అక్కడ మాత్రం కొంచెం జాయింట్ అయితే పడుతుంది, దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసేసుకోవాలి. లేకపోతే లైనింగ్ పీసు వేరేది సేమ్ కలర్లో ఉంటే వేరేదైనా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే దీన్నే అడ్జస్ట్మెంట్ లాగా ఆ పీసులు అయితే జాయింట్ అయితే వేస్తున్నాను. సో చూడండి, ఓకేనా? ఇప్పుడైతే క్రాస్ పట్టీలు అయితే ఈ రెండు అయితే వచ్చేసాయి. వీటిని మధ్యలోకి కట్ చేస్తే ఓకే, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.